ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుదత్తాత్రేయ నమ నమస్కారమండి రెండు వేల ఇరవై మూడు మే మాసంలో ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు వారపు రాశి ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం మొదటిగా మేషరాశి ఈ ఒక మేషరాశి వాళ్ళకి చంద్రుడు ఈ ఒక వారంలో అష్టమ నవమ దశమ స్థానంలో సంచారం చేస్తుంటాడు అంటే ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం కొద్దిగా ఇబ్బందులు ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంటుంది అంటే వారపు ప్రారంభంలో ఆది సోమవారం మంగళవారం ఈ మూడు రోజులలో కూడా చాలా ఇబ్బందులు మానసికంగా చాంచల్యం ఏర్పడే సూచనలు తర్వాత వృత ప్రయాణాలు ప్రయాణాల నుంచి ధన నష్టాలు ఇలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఈ యొక్క బుధవారం నుంచి ఈ యొక్క ఆగిపోయిన పనులను మీరు పునః ప్రారంభి ప్రారంభం చేసినప్పటికీ కూడా ఆ పనులు వేగంగా సాగకపోవడము వాటి ద్వారా మీకు మానసికంగా బాధ కలగడము ఇటువంటివి కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ మీ ఒక రష్యాధిపతి అయిన కుజుడు ఈ ఒక వారంలో తృతీయ స్థానంలో మిథున రాశిలో ద్వితీయాధిపతి శుక్రుడితో కలిసి సంచారం చేస్తుంటాడు కాబట్టి కొద్దిగా ఎటువంటి ఈ యొక్క చంద్రుడి నుంచి ఎటువంటి ఇబ్బందికరమైన అంశాలు వచ్చినప్పటికీ కుజుడు వాటి నుంచి అధిగమించే ప్రయత్నానికి మీకు సహాయం చేస్తాడని చెప్పవచ్చు అయితే వారపు చివరిలో అంటే శుక్ర శని ఈ ఒక రోజులు మీకు కొద్దిగా అనుకూలమైన ఫలితాలు వచ్చే సూచనలు ఉద్యోగంలో కూడా మీకు చాలా ప్రశాంతత ఒక లభించే సూచనలు ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు అవని అవ్వని వాళ్ళకి కూడా ఇంక్రిమెంట్లు అయ్యే సూచనలు కూడా ఈ ఒక రెండు రోజులలో కనిపిస్తూ ఉంటుంది అంటే ఈ ఒక వారపు ప్రారంభం రోజులు నాలుగు రోజులలో మీరు కొద్దిగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగతి ఉండడానికి ప్రయత్నం చేయండి మానసికంగా కొన్ని బాధలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి తర్వాత ప్రయాణాలు చేసే ఒక అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్లు కనుకైతే చాలా మంచిది ఈ యొక్క మేషరాశి వాళ్ళు మీరు చేసుకోవాల్సిందల్లా ఈ ఒక వారంలో ఈ యొక్క ఈశ్వర ఆరాధన చేసుకోవడము తర్వాత సుబ్రహ్మణ్య కరావళంబ స్తోత్ర పారాయణం చేసుకోవడము తర్వాత రాశిలోనే మనకి నాలుగు గ్రహాలు ఒక సంచారం ఏదైతే జరుగుతుందో ఈ యొక్క రవి రాహు బుధ గురు మీ యొక్క నాలుగు గ్రహాల ఒక సంచారం నుంచి ఈ యొక్క కొన్ని చెడు ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ కుల దేవత ఆరాధన చేసుకున్నట్లు గనకైతే చాలా మంచిది తర్వాత మీరు కొద్దిగా దుర్గాదేవి ప్రార్థన చేసుకోవడము మంచిది తదుపరి రాశి ఋషభ రాశి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ ఒక వారంలో చంద్రుడు సప్తమ అష్టమ నవమ స్థానాల్లో సంచారం చేస్తుంటాడు వారు అంటే ఈ ఒక వారంలో మొదటి రెండు రోజులు కూడా చాలా యోగ్యవంతమైన ఫలితాలు వచ్చినప్పటికీ కూడా బుధ గురువారం ఈ ఒక రెండు రోజులు కూడా మీకు అనుకోని ప్రయాణాలు ఈ ఒక స్త్రీల నుంచి అపవాదం వచ్చే సూచనలు ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు తర్వాత స్త్రీలతో కొన్ని గొడవలు లేదా భార్య లేదా భర్తత ఇట్లా మీరు కొన్ని గొడవలు వచ్చే సూచనలు కుటుంబంలో కొన్ని చికాకలు ఈ ఒక రెండు రోజులలో చాలా ఎక్కువగా ఉంటుంది అంటే బుధవారం గురువారం మినహా మిగతా అన్ని రోజులలో కూడా కొద్దిగా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ఇక్కడ మనకి రవి రాహు ఈ యొక్క బుధ గురు నాలుగు గ్రహాలు కూడా వ్యయస్థానంలో ఉంటారు ఉంటాయి కాబట్టి కొన్ని ఆర్థిక పరమైన కొన్ని ఖర్చులు అధికమయ్యే సూచనలు స్త్రీ ద్వారా ఈ ఒక వారంలో కనిపిస్తుంది కాబట్టి ఈ ఒక ఖర్చులని మీరు తక్కువ చేసుకున్నట్లు గనకైతే చాలా మంచిది ఈ ఒక వృషభ రాశి వాళ్ళు ఈ ఒక వారంలో మీరు చేసుకోవాల్సిందల్లా మీరు మృత్యుంజయ మంత్ర పారాయణం చేసుకోండి ఈ ఒక స్త్రీల ద్వారా అపనిందలు రాకుండా ఉండడానికి దుర్గాదేవి అమ్మవారికి వెళ్ళి అక్కడ మీరు పెరుగుతో అభిషేకాలు చేయించుకోవడం ద్వారా మరియు ఇక్కడ ఎవరికైనా సరే ఈ ఒక అంటే ఎవరికైనా ఇబ్బంది ఉన్న ఉన్న వాళ్ళకి కొద్దిగా ఆహారం లాంటివి లేకపోతే వస్త్ర అంటే బట్టలు దానాలు ఇవ్వడం ఇట్లాంటివి చేసుకున్నట్లు కనుక అయితే మంచి ఫలితాలు పొందవచ్చు తదుపరి రాశి మిథున రాశి ఈ ఒక మిథున రాశి వాళ్ళకి ఈ ఒక చంద్రుడు షష్టమ సప్తమ అష్టమ స్థానంలో సంచారం చేస్తుంటాడు కాబట్టి వారపు ప్రారంభంలో అంటే ఆది సోమ మంగళ బుధవారాలలో ఈ యొక్క చంద్రుడు ఒక అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ కూడా చాలా చక్కగా వేగంతో చేసుకుంటారు అన్ని రంగాలలో కూడా పనిచేసే వాళ్ళకి చాలా యోగ్యమైన ఫలితాలు ఉంటాయి తర్వాత సంతానం విషయంలో కొన్ని ఈ ఒక హ్యాపీనెస్గా అంటే సంతోషకరమైన వాతావరణం ఉండే ఆస్కారం ఉంటుంది కానీ ఇక్కడ శుక్ర కుజులు రాసి పనులు కూడా వేగం పుంజుకుంటుంది తర్వాత అన్ని రంగాలలో పనిచేసే వాళ్ళకి కూడా యోగ్యవంతమైన ఫలితాలు వస్తున్నాయి కాబట్టి అంటే వారపు ప్రారంభంలో మినహా మిగతా అన్ని రోజులలో కూడా ఈ ఒక కర్కాటక కర్కాటక రాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది అయినప్పటికీ శని అష్టమ స్థానంలో సంచారం ఏదైతే ఉందో ఈ ఒక కొద్దిగా మీరు చేసే పనులలో కొద్దిగా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి బట్ ఈ ఒక వారంలో వారపు మధ్యపు భాగం నుంచి చంద్రుడు ఒక సంచారం బాగుంటుంది కాబట్టి మానసికంగా మీరు కొద్దిగా సంతోషకరంతో ముందుకు సాగడానికి అయితే ఈ ఒక చంద్రుడు ఒక సంచారం అవకాశం ఇస్తుంది మొత్తానికి ఈ ఒక కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందల్లా ఈ ఒక మీరు ముందుగా కుజుడి యొక్క శాంతి చేయించుకోండి లేదా సుబ్రహ్మణ్య కరావళంబ స్తోత్ర పారాయణం చేసుకోవడము తదుపరి ఈశ్వర ఆరాధన ఓం శివాయ అనే నామాక్షరాన్ని చదువుకోవడం ద్వారా మరియు శని శాంతి ద్వారా శుభ ఫలితాలు పొందుకోవచ్చు తాలు తదుపరి రాశి సింహరాశి ఈ ఒక సింహరాశి వాళ్ళకి చంద్రుడు ఈ ఒక వారంలో చతుర్థ పంచమ షష్టమ స్థానంలో సంచారం చేస్తూ వారపు మొదటి నాలుగు రోజులలో కూడా కొన్ని వ్యతిరేక ఫలితాలు వచ్చే సూచనలు ఆకస్మిక ప్రయాణాలు ప్రయాణాల్లో నష్టాలు లేదా మీ ఒక మనస్సు అనేది చాంచల్యము బాగా ఒకరే ఎవరితోనూ వద్దు మన పని మనం చేసుకుందాము ఎవరితోనూ మాట్లాడకుండా ఉండే ఆస్కారము ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ ఈ ఒక రాశికి శుక్రుడు లాభస్థానంలో సంచారము కుజుడు ఒక లాభస్థానం సంచారం ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో అభివృద్ధి అనేది మనకి ఇక్కడ బాగా కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగం చేసే చోటు కూడా మీకు చాలా గౌరవ కీర్తి వచ్చే సూచనలు ఉంటాయి కానీ చంద్రుడు పంచమ మనకి చతుర్థ స్థానంలో వారపు ప్రారంభంలో సంచారం చేస్తుంటాడు కాబట్టి చంద్రశాంతి నిమిత్తం ఈశ్వర టెంపుల్లో పాలాభిషేకము మరియు ఈ ఒక బియ్యము దానాలు ఇచ్చినట్లు గనకైతే చంద్రదోష నివారణ అవుతుంది తర్వాత మీరు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోవడం ద్వారా శివ ఫలితాలు పొందవచ్చు తదుపరి రాశి కన్యా రాశి ఈ ఒక కన్యా రాశి వాళ్ళకి ఇక్కడ చంద్రుడు తృతీయ చతుర్థ పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు వారపు ప్రారంభం అంటే ఆది సోమ మంగళవారం ఈ మూడు రోజులలో కూడా చాలా యోగ్యవంతమైన ఫలితాలు రాబోతున్నాయి అంటే చంద్రుడు ఒక ఒక సంచారం మనకి స వారపు ప్రారంభంలో చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అన్ని రంగాలలో పనిచేసే వాళ్ళకి ఈ ఒక మూడు రోజులలో అధికమైన లాభదాయకమైన అంశాలే ఇక్కడ బాగా గోచరిస్తూ ఉంటుంది కాకపోతే మనకి ఈ ఒక ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి యోగకారకుడైన శుక్రుడు కూడా మనకి దశమ స్థానంలో కుజుడితో కలిసి సంచారం చేస్తుంటాడు కాబట్టి కొద్దిగా స్త్రీలతో నష్టాలు వచ్చే సూచనలు ఉండే ఆస్కారము ఎక్కువగా ఉంటుంది అపనిందనలు వచ్చే సూచనలు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఒక సమయం ఇది అంటే మీ యొక్క రాష్ట్రాధిపతి కూడా అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇక్కడ మీరు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి శారీరక శ్రమ అధికమయ్యే సూచనలు ఎక్కువగా ఉంటుంది వారపు మధ్య భాగం నుంచి కాబట్టి మీరు రాశి వాళ్ళు తప్పనిసరిగా వెంకటేశ్వర ఆరాధన లేదంటే విష్ణు సహస్రనామం వినడము కుజశాంతి నిమిత్తం కందు కందులని దానాలు చేసుకోవడము తరువాత చంద్రగ్రహ శాంతి నిమిత్తం గు ఈ యొక్క బియ్యము దానాలు చేసుకోవడము లేదా పక్షులకి గువ్వులకి కానీ లేకపోతే ఈ యొక్క ఏదైనా అన్నం కానీ ఇట్లా మీరు దానాలు చేసుకున్నట్లు గనకైతే చాలా మంచిది తదుపరి రాశి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ఈ ఒక వారపు ఈ ఒక వారంలో చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థ స్థానంలో సంచారం చేస్తుంటాడు అంటే వారపు మధ్య భాగం అంటే దాదాపు మంగళవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు కూడా చంద్రుడు యోగ్యవంతమైన ఫలితాలు ఇస్తున్నాడు అంటే వారపు ప్రారంభంలో వారపు చివరిలో చా కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కొద్దిగా ఆర్థిక నష్టాలు వచ్చే సూచనలు వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడము కొన్ని చికాకులు స్త్రీల ద్వారా ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాలు చేస్తారు తర్వాత ప్రయాణాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కాకపోతే వారపు మధ్య భాగంలో చాలా యోగ్యవంతమైన ఫలితాలు మీకు తులారాశి వాళ్ళకి కలుగుతుంది కాబట్టి వారపు ప్రారంభంలో మినహా మిగతా అన్ని రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఒక సమయం అని చెప్పవచ్చు ఈ యొక్క దశమాధిపతినే మనకి చంద్రుడు అవుతాడు మీకు తులారాశి వాళ్ళకి ఆయన వారపు ప్రారంభంలో ద్వితీయ స్థానంలో వారపు చివరిలో చతుర్థ స్థానంలో సంచారం చేస్తుంటాడు కాబట్టి ఉద్యోగం చేసే చోటు మీరు కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎవరితోనూ గొడవలు రాకుండా చూసుకోవాలి మీ ఒక రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు కుదుడుతో కలిసి పాపగ్రహతో కలిసి సంచారం చేస్తున్నాడు కాబట్టి కొన్ని అనుకోని ఇబ్బందులు ప్రేమ ప్రసంగాల్లో మోసాలు మోసానికి గురి అవ్వడము ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకోవాల్సిగా ఉంటుంది ఈ యొక్క తులారాశి వాళ్ళు తప్పనిసరిగా కుజగ్రహ దోష నివారణ మీరు కందులు దానాలు చేసుకున్నట్లు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యకరావళం స్తోత్ర పారాయణం చేసుకున్నట్లు అయితే తర్వాత తర్వాత అమ్మవారికి పెరుగుతో పాలతో అభిషేకాలు చేసుకున్నట్లు అయితే చాలా మంచిది తదుపరి రాశి వృశ్చిక రాశి ఈ ఒక వృశ్చిక రాశి వాళ్ళకి చంద్రుడు జన్మరాశి ద్వితీయ తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కొద్దిగా వారపు మధ్య భాగంలో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మనకి ఈ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ మీకు రాష్ట్రాధిపతి అయిన కుజుడు స్థానంలో సంచారం చేస్తూ సప్తమాధిపతి మరియు వ్యయాధిపతి శుక్రుడితో కలిసి సంచారం చేస్తున్నాడు కాబట్టి స్త్రీ ద్వారా అంటే స్త్రీల ద్వారా మీరు మోసపోయే సూచనలు ఎక్కువగా ఉంటుంది లేదు అంటే మీ యొక్క భార్య నుంచి కొన్ని విభేదాలు వచ్చే సూచనలు అనుకోని కొన్ని చికాకులు కుటుంబంలో కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు ప్రయాణాల్లో ఆటంకాలు వచ్చే సూచనలు వారపు మధ్య భాగంలో ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు అయితే మీరు పాటించాలి ఈ యొక్క వృష్టిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది అంటే మీ ఒక వారపు చివరి నుంచి కొద్దిగా మీరు తల్లితో కొన్ని విభేదాలు వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మీరు మాట్లాడే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది మొత్తానికి ఈ యొక్క వృష్టిక రాశి వాళ్ళు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యకరావళం స్తోత్ర పారాయణం చేసుకోవడం ద్వారా అమ్మవారి యొక్క దర్శనము ఓం శ్రీ నమః అనే నామాక్షరాన్ని చదువుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుకోవచ్చు తదుపరి రాశి ధనస్సు రాశి ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి చంద్రుడు వ్యయస్థానం జన్మరాశి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి వారపు ఒక ప్రారంభంలో తర్వాత వారపు చివరిలో కొన్ని అనుకోని కొన్ని వివాదాలు మానసికమైన మానసిక పరమైన చికాకులు ఇబ్బందులు వృతహ ప్రయాణాలు ప్రయాణాల నుంచి కొద్దిగా ఇబ్బందులు తర్వాత శారీరక శ్రమ అధికమవడము తర్వాత స్త్రీల ద్వారా కొన్ని విభేదాలు వచ్చే సూచనలు కూడా మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క శుక్రుడు సప్తమ స్థానంలో కుజుడుతో కలిసి వారం సంచారం చేస్తుంటాడు కాబట్టి మీరు వారపు మధ్య భాగంలో కొన్ని ప్రే ప్రేమపు ప్రసంగాల్లో కొన్ని చిక్కుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత స్త్రీల ద్వారా కొన్ని విభేదాలు వచ్చే సూచనలు కూడా మనకి ఎక్కువగా ఉంటుంది అంటే స్త్రీల ఒక అట్రాక్షన్ అవ్వడము సో ఇటువంటివి ఉన్నప్పటికీ కూడా అది రెండు రోజులు మాత్రమే ఉంటుంది తర్వాత తర్వాత మీరు బాధపడుతారు కాబట్టి కొద్దిగా జాగ్ర జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత వారపు మధ్య భాగంలో పంచమ స్థానంలోనే మనకి నాలుగు గ్రహాల ఒక కలయిక ఏదైతే ఉందో మనము అనుకున్న పనులన్నీ కూడా వాయిదా పడే సూచనలు కూడా ఇక్కడ బాగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా మీరు డిసప్పాయింట్ అవ్వకుండా మీరు ముందుకు సాగడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క ధనసరాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు మీరు చేసుకోవాల్సిందలా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం ద్వారా మరియు ఈశ్వరుడికి పాలాభిషేకం చేయించడం ద్వారా మరియు శుక్ర గ్రహ మనకి దోష పరిహార నిమిత్త అమ్మవారి ఒక దర్శనం చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుకోవచ్చు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వాళ్ళకి చంద్రుడు ఈ యొక్క వారపు ప్రారంభం నుంచి లాభస్థానం వ్యయస్థానం జన్మరాశిలో సంచారం చేస్తూ వారపు భాగం అంటే మంగళవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు కూడా మీరు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కాకపోతే వారపు మధ్య భాగం మినహా అంటే వారపు ప్రారంభంలో వారపు చివరిలో చంద్రబలం అధికంగా ఉంటుంది కాబట్టి ఆర్థిక పరమైన అంశాలలో చాలా మీరు చక్కగా ఉంటుంది స్త్రీల ద్వారా కొన్ని అనుకూలమైన ఫలితాలు వచ్చే సూచనలు వ్యాపారంలో కూడా మీరు అనుకున్నట్టుగానే లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటుంది కాకపోతే మనకి చతుర్థ స్థానంలో ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క కలయిక ఏదైతే ఉందో మనకి ఇంట్లో ఒత్తిడి ఉన్నప్పటికీ చంద్రబలం ఉంటుంది కాబట్టి మనకి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మనకి ముందుకు సాగడానికి ఒక చంద్రబలము అంటే వారపు ప్రారంభంలో వారపు చివరిలో మనకి చాలా చక్కగా సహాయం చేస్తుంది తర్వాత మనకి ఈ యొక్క మకర రాశికి యోగకారకుడైన శుక్రుడు మనకి షష్ఠ స్థానంలో కుజుడుతో కలిసి సంచారం చేస్తుంటాడు కాబట్టి కొద్దిగా మీరు జాగ్రత్తలు అయితే మీరు పాటించాలి కొద్దిగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి స్త్రీ నుంచి కొద్దిగా నష్టాలు వచ్చే సూచనలు ఉంటాయి తర్వాత మేన్ అత్త లేదా అత్త ఈ ఒక అంటే మీ యొక్క భార్యపు తల్లితో కొన్ని విభేదాలు కూడా వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది ఈ యొక్క మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా హనుమాన్ చాలిస పారాయణము హనుమాన్ మందిరంలో పాలతో అభిషేకాలు చేయించుకోవడము తర్వాత ఈ యొక్క కుజుడు దోష నిమిత్తం మనకి కందిపప్పును దానాలు చేసుకున్నట్లు గనకైతే శుభ ఫలితాలు పొందుకోవచ్చు తదుపరి రాశి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి చంద్రుడు వార ప్రారంభం నుంచి దశమ లాభ వ్యయస్థనంలో సంచారం చేస్తూ వారపు మొదటి నాలుగు రోజులు కూడా అంటే ఐదు రోజులు కూడా చాలా యోగ్యవంతమైన ఫలితాలు ఇస్తున్నారు చంద్రబలం అధికంగా ఉంటుంది అయినప్పటికీ జన్మరాశిలోనే చంద్రుడు సారీ శని యొక్క సంచారము ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా చంద్రుడు చంద్రబలం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ ఆ ఒక ఇబ్బందుల నుంచి బయటపడే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది తర్వాత శుక్రుడు పంచమ స్థానంలో సంచారము తర్వాత కుజుడితో కలిసి సంచారం చేస్తుంటాడు కాబట్టి మనకి కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటి నుంచి మీరు అధిగమించే ప్రయత్నం చేస్తారు సఫలీకృతమవుతారు తర్వాత మనకి కుంభరాశి వాళ్ళకి తృతీయ స్థానంలోనే నాలుగు గ్రహాల ఒక కలయిక జరుగుతున్నది ధైర్య సాహసాలతో మనకి పనులను చేసుకొని మీరు ముందుకు వెళ్ళడానికి ఒక గ్రహ సంచారం అయితే చాలా యోగ్యంగా ఉంటుంది అంటే వారపు చివరి వరకు అంటే వారపు చివరిలో మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి అంటే వారపు మొదటి నాలుగు రోజులు కూడా చాలా అధికంగా చంద్రబలం ఉంటుంది కాబట్టి యోగ్యవంతమైన ఫలితాలు ఉంటాయి అన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా మనకి చాలా అనుకూలమైన ఒక ఫలితాంశాలు ఇస్తుంది ఈ ఒక వారంలో ఈ యొక్క కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా హనుమాన్ చాలిసా పారాయణము మీరు కూడా హనుమాన్ మందిరంలో పాలతో అభిషేకాలు చేయించుకోవడము తర్వాత మీరు ఈ యొక్క శుక్రగ్రహ అంటే శుక్రగ్రహ బీజాక్షరాన్ని చదువుకోవడము తర్వాత విష్ణు ఆరాధన చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుకోవచ్చు తదుపరి రాశి మీనరాశి ఈ ఒక మీనరాశి వాళ్ళకి చంద్రుడు నవమ దశమ లాభ స్థానంలో సంచారం చేస్తూ చాలా యోగ్యవంతమైన ఫలితాలు ఇస్తున్నారు అయినప్పటికీ కూడా ఈ ఒక వారపు మధ్య భాగంలో కొన్ని చికాకులు ఏర్పడే సూచనలు తల్లితో విభేదాలు వచ్చే సూచాలు కృతహ అపవాదాలు వచ్చే సూచాలు స్త్రీల ద్వారా కొన్ని ఇబ్బందులు వచ్చే సూచాలు ఆర్థిక పరమైన అధిక ఖర్చులు పెరిగే సూచాలు ఇట్లా మనకి కనిపిస్తుంది ఇలా ఉన్నప్పటికీ కూడా చంద్రబలం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ఈ యొక్క నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పటికీ వాటిని వాటి నుంచి అధిగమించే ప్రయత్నం అయితే మీరు చేసుకుంటారు వాటిలో సఫలీకృతమైతే అవతారం చెప్పవచ్చు ద్వితీయ స్థానంలోనే నాలుగు గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నది మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడండి కొద్దిగా కుటుంబ వ్యక్తులతో కొన్ని విభేదాలు కూడా వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి స్త్రీల ద్వారా కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి పనిచేసే చోటు ఆఫీసులలో కొద్దిగా స్త్రీల నుంచి కొద్దిగా ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామి ఆలయంలో జలాభిషేకము పాలతో అభిషేకము తర్వాత ఈ యొక్క దుర్గా అమ్మవారి యొక్క దర్శనము అక్కడ నిమ్మకాయల ఆహారాన్ని ఆ అమ్మవారికి వేయడము తర్వాత మీరు కొద్దిగా ఈశ్వర ఆరాధన చేసుకున్నట్లు గనకైతే ఈ యొక్క వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టు కనుకైతే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం భవంతో ధన్యవాదములు